అందరికి తెలిసిన విషయమే. రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని 4 మెంబర్స్ కలిసి రేప్ చేసి చంపేశారు. అసలు దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు దానిపై? చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఒక చిన్న పిల్లని అలా చేశారంటే వాళ్ళు ఇంకా మురుకులు అనుకోవాలా ఏమనుకోవాలి? ఇంతకు ముందు సజ్జనార్ సార్ చేశారు కదా 4 మెంబర్స్ ని, సేమ్ రిపీట్ అయింది ఇప్పుడు కూడా. అలాగే వాళ్ళని చేసి మళ్ళీ ఎమ్మటే పనిష్మెంట్ చేసి వాళ్ళని ఇంకా చంపేయాలి అన్నట్టు. ఇది నా అభిప్రాయం. ప్రభుత్వం రియాక్ట్ తీసుకుంటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇన్సిడెంట్ కావాలండి. ఇలాంటివి తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఇంకో 4 డేస్ లోనే ఇలా రిపీట్ అవుతుంది కదా. ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి స్పాట్ లో పనిష్మెంట్ అనేది చేయకపోతే ఇలా చిన్నపిల్లలు అందరికీ ఉన్నారు. ఆ చిన్నపిల్లల పేరెంట్స్ రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అందరూ రియాక్ట్ అవ్వాలి. ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వకపోతే మళ్ళా మళ్ళా రిపీట్ అయినా కూడా కష్టమే కదా. నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకి రక్షణ లేదు. ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు బాయ్స్ దగ్గర అని నా అభిప్రాయం. అసలు దానిపై ఎలా చెప్పాలి అసలు అర్థమైతలేదు నాకు. మీ మాటలు ఏమ చెప్తారు దానికి? చిన్న పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా బాయ్స్ నుంచి రక్షణ లేదంటే వాళ్ళని నాకు సిస్టర్స్ లా చూడాలి ఫస్ట్. అది కూడా పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళ వాళ్ళ అందరికి చిన్నపిల్లలందరికీ ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే ట్రైన్ చేయాలి వాళ్ళకి. నీకు సిస్టర్ పుడితే ఎలా రియాక్ట్ అవుతావు అనే దాని మీద వాళ్ళకి మనం చెప్పగలిగితే ఆ బాయ్స్ కూడా కొంచెం మైండ్ మెచ్యూర్ అవుతుంది. కొంచెం వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. వాళ్ళు ఇంటర్ డిగ్రీస్కి వెళ్తారు ఫ్యూచర్లో. అందరినీ కాలేజ్ అయినా స్కూల్ పిల్లలైనా సిస్టర్స్ లా చూడాలి. చూడగలిగితే ఇలాంటి అత్యాచారాలు ఇంకోసారి రిపీట్ కావు. అలాగే గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి అని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఆ 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా అసలు ఎలా శిక్షించాలి? వాళ్ళకి శిక్షిస్తే మళ్ళీ ఇంకొకలా తప్పు చేయాలంటే భయపడాలి. ప్రభుత్వం దానిపై ఎలా చేయాలి? పాట కన్షూట్ చేయాలి. ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, అదే విధంగా సజ్జనార్ సార్ చేసి నాకు బాగా నచ్చింది. అలాగే చేయాలి. ఇంకా అలా చేస్తేనే వాళ్ళకి కొంచెం ఇదవుతారు అన్నట్టు. భయం అనేది ఏర్పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాయ్స్ కి. ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఉండాలి ఫస్ట్. లేడీస్ అంటే లేడీస్ ఎవరైనా చిన్నపిల్లలు 5 ఇయర్స్ నుంచి పిల్లల నుంచి రక్షణ కొంచెం రెస్పెక్ట్ అనేది ఇవ్వగలిగితేనే మనం బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఇవన్నీ రేప్ కేసు జరగడానికి కారణం ఏంటంటే అప్పుడు కాలంలో ఎవరు చదువుకోలేదు, ఏం కాలేదు, మొబైల్స్ ఇవ్వలేదు పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి. ఓన్లీ టీవీ దూరదర్శన్ వచ్చేది మా టైంలో 1991 ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ ద్వారా కూడా కొంత వాళ్ళు పాడవుతున్నారు. నేనేమనుకుంటున్నా అవాయిడ్ చేయాలి చిన్న పిల్లల నుంచి మొబైల్స్ అవాయిడ్ చేయాలి. ఏదో టైం పాస్ కోసం మీరు పిల్లలకి మొబైల్స్ ఇచ్చేసి మీ ఎంటర్టైన్మెంట్ మీరు చేసుకుంటే కాదు కదా. సో ఆడించండి, పార్క్స్ తీసుకెళ్ళండి, మంచిగా వాళ్ళకి ఇంట్లో ఎలా ఉండాలి ఆ నేచర్ అనేది మంచిగా వాళ్ళకి మనము చెప్పగలిగితే, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకొకసారి వాళ్ళకంతా బుక్స్ చదివించండి మంచిగా. మా టైంలో దేవుడి పుస్తకాలు ఉండేవి, భాగవతం చదివేవాళ్ళము, భగవద్గీత చదివేవాళ్ళము. ఇవన్నీ మంచిగా చదువుకొని మేము ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన వాళ్ళమే. మీరు మొబైల్స్ ఇస్తే వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు, అందులో ఏముంటేనో సోషల్ నెట్వర్క్ ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవాయిడ్ చేయగలిగితే బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కాలేజ్లల్లా స్కూళ్ళల్లా ప్రజెంట్ ఇక్కడ రేప్ కేసులు అంటూ లవ్లు అంటూ ప్రతి ఒక్కటి అవే. సో పిల్లలు కూడా అలాగే ఇప్పుడు స్కూల్ అయిపోతుంది మొబైల్ తీసుకొని వెళ్తా ఉన్నారు. సో అదే అంటున్నా నేను, స్కూళ్ళల్లో కాలేజ్లలోనే సేమ్ ఇవే రిపీట్ అవుతున్నాయి కానీ టీచర్స్ ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఎందుకు రియాక్ట్ అవుతలేదు దానిపై అసలు మీరేం మాట్లాడతారు? అదే చెప్పమంటున్నాను కదా, టీచర్స్ చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి, చెప్తేనే కదా పిల్లలకి తెలుస్తుంది. సో అసలు ఏంటంటే ఈ రోజు రీసెంట్ గా చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని 4 వ్యక్తులు కలిసి రేప్ చేసి చంపేశారని అందరికి తెలిసిన విషయం ఇది. సో అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలి దీనిపై, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇమ్మీడియట్ గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి అది ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయేసి బాగా అధ్యయాల కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళా వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అలా జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అసలు ఇప్పుడు మాక్సిమం మనం చూసినట్లయితే కాలేజ్ స్టూడెంట్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు కాలంలో అసలు స్టడీ లేదు ఏం లేదు, ఇప్పుడు కాలంలో స్టడీ ఉండి జాబ్స్ ఉండి మంచి మంచి నాలెడ్జ్ ఉండి సో కాలేజ్లల్లో స్కూళ్ళలోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. సో టీచర్స్ ఏం చేస్తున్నారు, పేరెంట్స్ ఏం చెప్తున్నారు వాళ్ళ కూతురికి బిడ్డకి కొడుకులు అందరు ఆడపిల్లలే కదా. సో ఇప్పుడు వాళ్ళకంటూ అక్క చెల్లెళ్ళు ఉంటారు. సో మరి ఇలాంటి తప్పు చేయడానికి కారణం ఎవరు, వాళ్ళు ఇలా మారడానికి కారణం ఎవరు? ఇప్పుడు తప్పు చేయమని తల్లిదండ్రులు చెప్పరు, ఏ టీచర్ కూడా చెప్పదు. వాళ్ళ సొంత డిసిషన్ ప్రకారంగా వాళ్ళు చేస్తుంటారు కానీ కాకపోతే అది కరెక్ట్ కాదు.
వాళ్ళేంటంటే బయటికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఏమి చేయాలి మనం ఎక్కడికి పోతామో ఏ పని మీద అయితే పోయినామో ఆ పని మీద చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేది మన బాధ్యత అది అంతేగాని తల్లిదండ్రులు చెప్తే తప్పు చేయడమో ఒప్పు చేయడం అది కరెక్ట్ కాదు సో మరి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వల్ల చాలా ఖరాబ్ అయిపోతున్నారు ఫ్రీ ఫ్రైస్ అని అవన్నీ ఇవన్నీ సో మొబైల్స్ వల్ల మాక్సిమం బాయ్స్ అందరు ఖరాబ్ అవుతున్నారు అసలు మొబైల్ ఫోన్ వల్ల మొబైల్స్ ఆపేయాలి దానిపై మీరేం చెప్తారు మొబైల్ ఆపేయాలంటే ఇప్పట్లో కాని పని అది టెక్నాలజీ ఎట్టట్ల పెరుగుతుంటే అట్లట్లా మొబైల్ వచ్చినాయి ఇంత ముందు ల్యాండ్ ఫోన్స్ ఉండే ఆ తర్వాత మొబైల్స్ వచ్చినాయి మొబైల్లో ఇమ్మీడియట్ గా కొన్ని ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ మంచి ఆన్సరింగ్ ఒకటి మనకు తొందరగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ ఫోన్ మన దగ్గర ఉందంటే మనకు వాళ్ళ ఐడెంటిటీ అయినా కానీ ఆ ఫోన్ ద్వారా వాళ్ళు తెలుసుకొని మనకు ఇంటి వాళ్ళకో మరి ఇంకొకరికో ఆఫీస్కో గవర్నమెంట్ ఆఫీస్కో లేకపోతే పోలీస్ స్టేషన్కో ఇన్ఫర్మేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫోన్ దగ్గర ఉంటే మొబైల్స్ వల్ల చాలా మంది ఖరాబ్ అవుతున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఖరాబ్ అవుతున్నారంటే ఆ టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి ఖరాబ్ అవుతున్నారు మనము మొబైల్తో మనకి ఏం అవసరమో అదే చూడాలి అంతే అందులో ఏవేవో వస్తుంటాయి చాలా నగ్నంగా సిగ్నల్ అవన్నీ వస్తుంటాయి కానీ అవి కరెక్ట్ అవన్నీ చూడొద్దు మనం మనకు మొబైల్తో ఏం పని ఉన్నది ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి ఆ టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి వెళ్ళిపోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఆ ఫోర్ మెంబర్స్ రేప్ చేసి చంపేశారు కదా ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ రియాక్ట్ బయట ప్రజలందరికీ తెలిసి మళ్ళీ ఇలాంటి రేప్ జరగాలంటే భయపడాలి సో అలా ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ తీసుకోవాలా అలాంటి వ్యక్తులను తీసుకుపోయేసి వాళ్ళని కూడా ఇమ్మీడియట్ గా చంపేసేయాలి చంపేస్తేనే అది కరెక్ట్ శిక్ష ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి ఆడ మనిషిని చంపాడు కాబట్టి ఇమ్మీడియట్ గా అతను కూడా తీసుకుపోయి చంపేసేయాలి తల్లి తండ్రి ఎవ్వరిని కూడా లెక్క చేయదు బెయిల్ కూడా ఇవ్వద్దు వాళ్ళకి జైలుకు పంపుతాము అధ్యస్తాము న్యాయం చేస్తాము అవన్నీ వేస్ట్ అవి తీసుకుపోయి చంపేసేయాలి వాడు న్యాయం చేయలేదు కాబట్టి అన్యాయం చేసాడు కాబట్టి అన్యాయం చేస్తే అన్యాయంకి అన్యాయమే శిక్ష